ఈయన లుకౌట్ నోటీస్ ఉంది. ఎంత? దాదాపు 6,000 కోట్ల రూపాయల సొమ్ములు, బ్యాంకులు సొమ్ములు దిగమింగిన కేసులో. దానికి సంబంధించిన దాంట్లో అది కొట్టేశారు. బట్ పత్రికల్లో హైలైట్ ఏమన్నా అయిందా? ఒక సాక్షి వాడు రాసుకున్నాడు. రఘురామ కృష్ణరాజు కేసు తమిళనాడు కోర్టులో నడిచింది, కొట్టేసే ఏది అది ఫస్ట్ అతని మీద కేసు కట్టడం కానీ సిబిఐ ఎక్కడన్నా రాశారా? కేసు కొట్టేశాక, ఇదే స్టే ఇచ్చాక విచారణ అప్పుడు రాశారు ఈనాడు జ్యోతి. అంటే ఏంటి, ఇలాగ గ్యాగ్ అనమాట, గ్యాగ్ ఆర్డర్ల టైప్ లో గ్యాగ్ న్యూస్ అంటే బయటికి తెలియనియకుండా చేసుకునేందుకు అవకాశం వస్తుంది బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటే. అంటే ఆ దర్యాప్తు సంస్థల వాళ్ళ దగ్గర నుండి సమాచారం బయటికి రానియకుండా చేసుకునేటువంటిది. ఇప్పుడు కవిత చూడండి, ఇంతకుముందు ఇవన్నీ మొదట్లో కొంతన రాశారు. మొన్న నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, అత్యంత కీలకమైన పాయింట్ని మెన్షన్ చేశారు మొన్న కవితది. ఏమని, అంతకుముందు ఆధారాలు ఏవి ఆధారాలు ఏవి అనేవాళ్ళు కదా. మొన్న 5 కోట్ల రూపాయల భూమి ఒకటి కొన్నారు. ఆ కొన్నటువంటి భూమికి డబ్బులు వచ్చి పిల్లయ్య స్వయంగా వచ్చి ఇచ్చిపోయాడు. కవిత కాకుండా ఆ కన్సర్న్డ్ బిల్డర్కి ఇచ్చేసాడు డబ్బులు. స్థలం ఈ పేరు రిజిస్టర్ అయింది, ఈ పేరును వచ్చింది. 5 కోట్ల రూపాయలు దానికి చెల్లింపులు జరిగినాయి, 3 ఎకరాల ల్యాండ్ అన్నటువంటి